विजय मनदे बीजेपी जिला अध्यक्ष भारत कुमार पे उदयगिरी आत्मकूर निजर्ग बीजेपी पार्टी बूथ स्थाई कमिटी नियामक नेल्लूर जिला विंजमूर मंगलवार पार्टी कार्यकर्त विविध मंडल अध्यक्ष आपै सीनियर कार्यकर्त तो विस्तृत स्थाई सामवेश निर्वहित ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి రాష్ట్ర కార్యదర్శి ఉమా మహేశ్వరి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాకు విజయలక్ష్మి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయ రెడ్డి జిల్లా అధ్యక్షులు భరత్ కుమార్ అధ్యక్షతన పార్టీ సంస్థాగత నిర్మాణంపై వివిధ సూచనలు సలహాలను అందజేశారు మండల స్థాయిలో పార్టీ నియామక కమిటీలను 4 రోజుల లోపల పూర్తి చేసి జిల్లా పార్టీకి అందజేయాలని మండల అధ్యక్షులకు సూచించారు కార్యకర్తలు ఆయా మండలంలోని గ్రామాల్లో మండల అధ్యక్షులతో కలిసి విస్తృతంగా పర్యటించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రవేశ संक्षेम पधकालु अभिवृद्धि कार्यक्रम प्रजलकु विवरिंची पार्टी बलोपेतानिकि अंदरू कृषि चेयालनी कार्यकर्तलकु सूचनलु अंदजेशारु कार्यक्रमंलो आत्मकूर वदिगिरि नियोजकवर्गाल पार्टी अध्यक्षुलु सीनियर कार्यकर्तलु तदितरुलु पाल्गोन्नारु भारतीय जनता पार्टी आत्मकूर उदयगिरि योक्क असेंब्लीलो समावेशालु ఈ రోజు ఇంజమూర్లో మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం ముఖ్యంగా పార్టీ సంస్థాగతమైనటువంటి విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది బూత్ కమిటీలు అదే విధంగా మండల కమిటీలు పూర్తి చేయడం బూత్ కమిటీ లేయడం శక్తి కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రతి గ్రామంలో బూత్ కమిటీలో ఏసే విధంగా అందరం కూడా చర్చ చేసుకోవడం జరిగింది राबोये रोजुल्लो भारतीय जनता पार्टी प्रांतंलो पटिष्ठपरिचे विधंगा मेमंदरं कूडा पनि चेयालनि चेप्पि नायकुलु कार्यकर्तलंदरू कूडा ममेकमै पनि चेयालनि चेप्पि आलोचिंचडं जरिगिंदि मुख्यंगा ई राष्ट्रंलो वैएसआरसीपी प्रभुत्वं वच्चिन तर्वात प्रजा व्यतिरेक विधानालु चूस्तुन्नटुवंटि परिस्थिति मनंदरिकी कूडा तेलुसु गत प्रभुत्वंलो मुख्यमंत्री चंद्रबाबु नायडु माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु गारु ఏయిత అవలంబించారో అదే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు న్యాయం అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఒక ప్రభుత్వం పోలీస్ కేసులు పెట్టి ఎక్కడికక్కడ అరెస్టులు చేయించడం ఇబ్బంది పెడుతోంది జరుగుతా ఉంది అదే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో హిందువులపైన హిందూ దేవాలయాలపైన హిందూ ఆస్తులపైన ఈ రోజు జరుగుతున్నటువంటి దాడులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి బిట్రకుంట టెంపుల్ యొక్క రథాన్ని తగలబెట్టడం అదే విధంగా పెట్టాపురంలో దేవుని విగ్రహాలను పగలగొట్టడం అదే విధంగా అంతర్వేదిలో నరసింహస్వామి యొక్క రథాన్ని తగలబెట్టడం చూస్తూ ఉంటే ఈ రోజు ఈ యొక్క హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడి ఎలా ఈ ప్రభుత్వం చేస్తుందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం అది అడిగిన ప్రశ్నించినటువంటి వాళ్ళందరం కూడా జైలుకు పంపించారు ఎవరైతే పడగొట్టారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయలా ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది ఈ యొక్క ప్రభుత్వానికి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలకు భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ఉద్యమాలు ధర్నాలు అనేకటువంటి చూశాం మనందరం కూడా చేశాము మనందరం కూడా కార్యకర్తలందరూ కూడా చేయడం జరిగింది అందువల్ల రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వం సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనందరం కూడా సంఘటనతో ఈ రోజు పంజాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ రోజు ఈ యొక్క సమావేశంలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని పండిస్తే ఈ రోజు ఆ గిట్టుబాటు ధర లేదు రైతుల దగ్గర 7500 పుట్టుకుంటున్న దౌర్భాగ్యం ఈ యొక్క ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా మనం చూశాం ఈ రోజు కేంద్రంలో వ్యాపార బిల్లు తీసుకొచ్చి ప్రజలకు రైతులకు ఈ రోజు మంచి అవకాశం కల్పించింది ఈ రోజు ఈ యొక్క ఇంజమూర్లో పండించిన పంటను కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది అదే విధంగా ఏదైతే ఈ చట్టంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి ఎప్పుడైతే పంట స్టార్టింగ్ లోనే వారి యొక్క పంటని అమ్ముకునే విధానంగా ఏదైతే అగ్రిమెంట్ చేసుకునే విధంగా కూడా ఈ చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ ధాన్యం వరకు ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి దీని అంతర మీద చర్చ చేశాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద అనేకమైనటువంటి పోరాటాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మిన్యమూరులో
ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల నాయకులు కార్యకర్తల సమన్వయ మీటింగ్ నిర్వహించడం జరిగింది। ఈ మీటింగ్ లో శక్తి కేంద్రాలు మరియు బూత్ కమిటీలు పూర్తి కమిటీలు ఏర్పరిచారా లేదా వాటి మీద చర్చ జరిగింది। ఇవన్నీ త్వరలో పూర్తి చేసి మన పార్టీ కార్యాలయానికి పంపించి పార్టీ బలోపేతానికి బూత్ స్థాయి నుంచే కృషి చేయాలని సమావేశంలో తీర్మానించడం జరిగింది।